ఈ దసరా నుండి తులారాశి వారికి ఎలా ఉండబోతుంది ఈ రాశి వారికి అశ్వయుజ మాసంలో జరిగే పది ముఖ్య సంఘటనలు ఏంటి శుభ అశుభ ఫలితాలు ఏంటి ఎలాంటి పరిహారాలు పాటిస్తే మంచి జరుగుతుంది అనే విషయాలను ఈ వీడియోలో పూర్తిగా తెలుసుకుందాం అంతకంటే ముందు మీరు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయనట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసి బెల్ నోటిఫికేషన్ను ఆన్ చేసుకోండి తులారాశి స్త్రీ పురుషులకు ఈ దసరా నుండి కష్టానికి తగిన ప్రతిఫలం లభిస్తుంది విజయదశమి రోజు దుర్గామాతను భక్తి శ్రద్ధలతో పూజించినా ప్రార్థించినా విశేషమైన శుభ ఫలితాలు పొందుతారు ఈ విజయదశమి రోజు ఏ మంచి కార్యాన్ని మొదలుపెట్టినా అద్భుతమైన శుభ ఫలితాలు పొందుతారు విజయం తప్పక వరిస్తుంది ఈ రాశి వారికి ఆశాజనకంగా ఉంటుంది అదనపు ఆదాయం కోసం చేస్తున్న ప్రయత్నాలు ఫలించే సూచనలున్నాయి ఉద్యోగపరంగా స్థిరత్వం లభిస్తుంది ఇష్టమైన ప్రాంతానికి బదిలీ అయ్యే అవకాశం ఉంది అధికార యోగానికి కూడా అవకాశం ఉంది ఆకస్మిక ధనలాభం పట్టవచ్చు వ్యసనాలకు చెడు స్నేహాలకు దూరంగా ఉండడం మంచిది సంతానం నుంచి శుభవార్తలు వింటారు రాధనుకుని వదిలేసుకున్న బాకీలు చేతికి వస్తాయి మంచి ఉద్యోగానికి ఆఫర్ వస్తుంది నిరుద్యోగులు మంచి ఉద్యోగం సంపాదించుకుంటారు ఆరోగ్యం బాగానే ఉంటుంది వృత్తి వ్యాపారాల్లో పురోగతి ఉంటుంది ఆస్తుల విలువ పెరిగే అవకాశం ఉంది పిల్లలు విజయాలు సాధిస్తారు మంచి పెళ్లి సంబంధం కుదురుతుంది కొన్ని కార్యక్రమాలను నిదానంగా సాగుతాయి రావాల్సిన డబ్బు అంది అవసరాలు తీరుతాయి రుణ బాధలు తొలుగుతాయి కుటుంబ సమస్యల నుండి బయటపడి ఊపిరి పీల్చుకుంటారు ఆరోగ్యం కొంత మెరుగుపడుతుంది వ్యాపారాలు లాభసాటిగా ఉంటాయి ఉద్యోగాల్లో రావాల్సిన బకాయిలు అందుతాయి రాజకీయ వర్గాలకు కొత్త పదవులు లభించవచ్చు నెల చివరిలో మానసిక ఆందోళన కలుగుతుంది గులాబీ నీలం రంగు కలిసి వస్తాయి తూర్పు దిశ ప్రయాణాలు అనుకూలంగా ఉంటుంది ఈ నెలలో అన్ని రంగాల వారికి చేయుత లభిస్తుంది చేసే వృత్తి వ్యాపారాల్లో రాణిస్తారు ఆరోగ్యం బాగుంటుంది ఆర్థిక సమస్యలు తీరిపోతాయి ఉత్సాహంగా ఉంటారు ఇప్పటి వరకు వెంటాడుతున్న సమస్యలు పరిష్కారం అవుతాయి సంతోషకర వార్తలు వింటారు అయినప్పటికీ ఏదో విషయంలో మానసికంగా బాధపడతారు మనోధైర్యాన్ని కోల్పోతారు కుటుంబంలో మాటలు పడతారు గ్రహబలం తక్కువగా ఉంది చేపట్టే పనిలో అవగాహన లోపం లేకుండా చూసుకోవాలి మనోధైర్యాన్ని కోల్పోరాదు ముఖ్య విషయాల్లో సాధ్యాసాధ్యాలను అంచనా వేశాకే ముందుకు సాగండి మన విశ్వాసంతో పనిచేస్తే అనుకున్నది సాధిస్తారు కుటుంబంలో చిన్నపాటి అభిప్రాయ భేదాలు వస్తాయి దైవ బలాన్ని పెంచుకోవాలి అనారోగ్య సమస్యలను నిర్లక్ష్యం చేయకండి బంధుమిత్రులతో అతిచనువు వద్దు లక్ష్యంపై ఏకాగ్రత తగ్గకుండా చూసుకోవాలి కొన్ని సందర్భాల్లో నిపుణుల సలహాలు అవసరమవుతాయి ఉద్యోగంలో మీపై అధికారుల సహకారం ఉంటుంది సొంత నిర్ణయాలు పనిచేస్తాయి మీ నిబద్ధతే మిమ్మల్ని ఉన్నతుల్ని చేస్తుంది దుర్గా ధ్యానం శుభప్రదం ప్రస్తుతానికి కొన్ని అనుకున్నట్లుగా జరుగుతాయి దాన్ని మార్చాలని ప్రయత్నించవద్దు ఆటుపోట్లు ఎదురైన వాటిని తప్పించుకోవడానికి ప్రయత్నించండి కొన్ని సడన్ ప్లాక్స్ అమలు చేసి వాటిని చక్కగా నిర్వహించవలసి ఉంటుంది మీ పని కోసం ఇతరుల సహకారం తీసుకోవడం మంచిది సమయాన్ని తెలివిగా ఉపయోగించుకోండి ప్రయాణం కోసం ఏమైనా ప్లాన్స్ ఉంటే అవి కార్యరూపం దాల్స్తాయి మీరు ప్రేమకి ఆకర్షణకి మధ్య గందరగోళానికి లోనైతే దాన్ని తెలుసుకోవడానికి కొంత సమయం తీసుకోండి ఈ విషయంలో మీరు ముందుగా స్పందించాలని ఎదుటివారు ఎదురుచూస్తుంటారు మీరు చెప్పే మార్పులను ఎవరు అంగీకరించకపోతే మీరు చెప్పే విధానాన్ని మార్చుకోండి ఇతర పనుల కోసం ఖచ్చితమైన ఆఫర్తో మిమ్మల్ని ఒకరు కలుస్తారు మీ సంపాదన పెరగాలంటే మీరు మరింత అనుకువగా మారాలి మీ ఉద్యోగ జీవితంలో సానుకూల పరిణామాలను ఆశించవచ్చు పెండింగ్లో ఉన్న పని లేదా ప్రాజెక్టులు పూర్తి అవుతాయి కొత్త కార్యక్రమాలు లేదా లక్ష్యాలతో ముందుకు సాగుతారు కుటుంబ సభ్యులు లేదా పరిచయస్తులతో కనెక్షన్ ద్వారా వృత్తిపరమైన పురోగతి నెట్వర్కింగ్ కోసం అవకాశాలు పొందుతారు ఏది ఏమైనప్పటికీ ఏదైనా కార్యాలయంలో రాజకీయాలు వివాదాలు తలెత్తే వాటి గురించి జాగ్రత్త వహించడం చాలా ముఖ్యం మీ ప్రతిష్టకు లేదా అవకాశాలకు హాని కలిగించే అనవసర వివాదాల్లో చిక్కుకోకుండా తటస్థంగా ఉండడం ఉత్తమం ఏకాగ్రతతో చురుగ్గా వృత్తిపరంగా ఉండడం ద్వారా మీరు ఈ నెలలో ఉన్న సానుకూల శక్తిని అవకాశాలను ఎక్కువగా ఉపయోగించుకోవచ్చు ఆర్థికంగా ఈ మాసం మీకు చాలా మంచి ఫలితాలను ఇస్తుంది మీకు మెరుగైన సంపాదన తక్కువ ఖర్చు ఉంటుంది మీ పెట్టుబడులు మీకు అద్భుతమైన రాబడిని ఇస్తాయి మీరు మీ శ్రేయభభిలాషల నుండి ఊహించని డబ్బును కూడా పొందవచ్చు ఒకవేళ మీరు ఇల్లు లేదా ఆస్తిని కొనుగోలు చేయాలని ఆలోచించినట్లయితే మీరు ఈ నెల యొక్క మూడవ లేదా నాలుగవ వారంలో దీన్ని చేయవచ్చు మీరు మీ ఖర్చు విషయంలో కూడా జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉండవచ్చు మీ సంపాదనతో పాటు మీ ఖర్చు కూడా పెరుగుతుంది కుటుంబ పరంగా ఈ నెల బాగుంటుంది మీ కుటుంబ సభ్యులు స్నేహితుల నుంచి మీకు మంచి మద్దతు లభిస్తుంది మీ జీవిత భాగస్వామితో కొన్ని ఆరోగ్య సమస్యలు ఉండవచ్చు వివాహం లేదా సంబంధం కోసం ఎదురు చూస్తున్న వారికి ఈ నెల చివరి వారం నాటికి అది లభిస్తుంది మీరు మాట్లాడే విధానాన్ని నియంత్రించడానికి ప్రయత్నించండి ఎందుకంటే ఇది మీ కుటుంబ సభ్యులను బాధించవచ్చు మీ భావోద్వేగాలను నియంత్రించడానికి ప్రయత్నించండి ఎందుకంటే ఇది మీ కుటుంబ సభ్యులకు సమస్యను సృష్టించవచ్చు ఆరోగ్యపరంగా ఈ నెల బాగుంటుంది పెద్ద ఆరోగ్య సమస్య ఏవీ సూచించబడవు కానీ అదే సమయంలో డ్రైవింగ్ చేసేటప్పుడు మీరు జాగ్రత్తగా ఉండాలి పదకొండ ఇంటిపై సూర్యుడి రవాణా ఆరోగ్య సమస్య నుండి కోలుకోవడానికి మీకు సహాయపడుతుంది వ్యాపారస్తులకు మిశ్రమ ఫలితం ఉంటుంది వీరికి మంచి సంపాదన ఉంటుంది అయితే మీరు కొన్ని సమస్యలను ఎదుర్కొంటారు మీ కస్టమర్లతో వ్యవహరించేటప్పుడు మీరు జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉండవచ్చు ఎందుకంటే ఒక చిన్న అపార్థం కారణంగా మీరు మీ కస్టమర్లతో పోరాడాల్సి వస్తుంది ఆర్థికంగా ఈ మాసం కూడా మంచిది మీరు మీ పెట్టుబడుల నుంచి మంచి రాబడిని పొందుతారు మీరు పెట్టుబడి పెట్టాలని ఆలోచిస్తున్నట్లయితే మీరు మొదటి రెండు వారాల తర్వాత వాటిని చెప్పవచ్చు మీరు కోల్పోయిన డబ్బును కూడా మీరు తిరిగి పొందుతారు విద్యార్థులకు చాలా మంచి సమయం ఉంటుంది వీరు తమ పరీక్షలు అధ్యయనాలలో మంచి ఫలితాలు పొందుతారు వారి ఏకాగ్రత అధ్యయనాల పట్ల ఆసక్తి పెరుగుతుంది సంఘంలో గౌరవాభివృద్ధి ఉంటుంది ఉద్యోగాలలో ఉన్నతిని చూస్తారు కుటుంబ సౌఖ్యం బాగుంటుంది సంతాన మూలకంగా సంతోషం కలుగుతుంది రుణ బాధల నుండి ఒత్తిడి ఉంటుంది అనారోగ్య సూచనలు ఉన్నాయి ద్రవ్య లాభములు పొందుతారు మిత్రుల ద్వారా సహాయం పొందుతారు రవి చంద్ర బుధ గురు జపం చేయండి కుజ శుక్ర శని రాహుకేతువులకు శాంతులు చేసుకోవచ్చు ఈ నెల గ్రహ సంచారం పర్వాలేదు చేసే వృత్తి వ్యాపారాలందు రాణింపు ఉంటుంది ఆదాయంకు లోటు ఉండదు వాహన ప్రయాణాలందు జాగ్రత్త అవసరం బంధుమిత్రుల విషయంలో ఆచితూచి వ్యవహరించాలి పనులందు ముందు ఆటంకము ఏర్పడి చివరికి పూర్తి అవుతాయి మీరు చేసే ప్రయత్నాలు వ్యర్థమవుతాయి మగపిల్లలు పెళ్లి విషయంలో పెను సమస్యలుగా మారుతుంది కన్యా పాశుపత హోమం చేయించండి కొంతమంది వ్యక్తులతో దీర్ఘకాలికంగా ఉన్న విద్వేషాలు రూపుమాపుకుంటారు అలాగే సోదర సోదరిమనులతో గొడవలు వచ్చే అవకాశం ఉంది కాబట్టి మాట్లాడే ముందు జాగ్రత్తగా మాట్లాడండి ఈ మాసంలో వారు ఏదైనా కావాలనుకుంటే ఒకటికి పదిసార్లు ఆలోచించి కొనుగోలు చేయాలి అంతేకాకుండా ఎక్కువ ధరలు వాహనాలు కొనడం మంచిది కాదు అలా చేయాల్సి వస్తే వాహనం కొనే నిర్ణయాన్ని ఆపేయండి మీరు పెట్టుబడి పెట్టే ప్రతి రూపాయి మీకు చాలా లాభాలను తీసుకొచ్చి పెడుతుంది అయితే రియల్ ఎస్టేట్ రాజకీయ రంగాల్లో ఉన్నవారు చాలా జాగ్రత్తగా ఉండాల్సిన సమయం ఏ చిన్న తప్పు చేసినా అది పెద్ద పెద్ద సమస్యలకు దారితీస్తుంది ఈ నెలలో మీరు మీ ఆరోగ్యంపై అదనపు శ్రద్ధ వహించాలి కాత్యాయనీ దేవిని పూజించండి క్రమం తప్పకుండా ఆలయంలో నెయ్యి దీపం వెలిగించి కాత్యాయని దేవిని ధ్యానించండి పోరాటం చేసిన ఫలితం దక్కనప్పుడు అదే ఉత్తమమైన మార్గమని భావిస్తారు తగాదాలకు వివాదాలకు దూరంగా ఉండాలని మీరు ప్రయత్నించినా ప్రయోజనం ఉండదు ఉపయోగం లేని విషయాలను పట్టుకొని సాగదీయవద్దు దానివల్ల ప్రయోజనం లేదు ఇతరులకు సలహాలు ఇవ్వడం వలన విరోధులు అవుతారు వాళ్ళకి లేని శ్రద్ధ మీకు అనవసరం ప్రతి వాళ్ళకి అడగకుండా సలహాలు చెప్పి విసిగిపోతారు ఇలాంటి విషయాల్లో మీ పద్ధతులు మార్చుకోరు ప్రతిరోజు హనుమాన్ సింధూర్ నుదుటను ధరించండి ఆరోగ్యం జాగ్రత్తగా కాపాడుకుంటారు యోగా మెడిటేషన్ వైపు దృష్టి సారిస్తారు ఇదే మీకు మేలు చేస్తుంది ఆర్థిక విషయానికి వస్తే మీ ఖర్చులపై మీ కుటుంబానికి సంబంధించిన వాటిపై అప్రమత్తంగా ఉండడం చాలా అవసరం కొన్ని ఊహించని ఖర్చులు తలెత్తవచ్చు జాగ్రత్తగా ప్రణాళికలు వేయడం ఖర్చులను అంచనా వేయడం మీ ఆర్థిక స్థితిని కొనసాగించడంలో మీకు సహాయపడతాయి ముఖ్యంగా ఈ నెల మొదటి అర్ధ భాగంలో పెట్టుబడులకు సంబంధించి జాగ్రత్తలు తీసుకోవడం మంచిది ఏది ఏమైనప్పటికీ నెల రెండవ అర్ధ భాగం కొన్ని మంచి పెట్టుబడులు అవకాశాలు అందుతాయి ఏది ఏమైనప్పటికీ నెల రెండవ అర్ధ భాగం కొన్ని మంచి పెట్టుబడి అవకాశాలను అందుతాయి అనవసరమైన రిస్క్లను తీసుకోకుండా ఉండండి మీ బడ్జెట్ను నిశ్చితంగా గమనించండి మీ ఖర్చు మీ ఆర్థిక లక్ష్యాలకు అనుకూలంగా ఉండేలా చూసుకోండి ఆర్థిక క్రమశిక్షణను కొనసాగించడం ద్వారా కలిసి వస్తుంది సవాళ్ళను ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉండాలి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని ఆధ్యాత్మిక విషయాల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి